हाई फ्रेंड्स, वेलकम टू ईजी सिनेमा फैमिली पृष्ठ इश्यूगा तीसुकोनी चेस्तुन्न प्रोजेक्ट सेटिल्मेंट गंगिरेड्डी। सो मार्निंग नुंची चिन्न ग्याप तर्वात मरला थर्ड षेड्यूल नी स्टार्ट चेयडं जरिगिंदि। सो कोत्त आर्टिस्टुलु कोत्त टेक्नीशियन्लु कूडा एंटर अयिपोयारु दींट्लो। सो मरी मार्निंग नुंची असलु सेटिल्मेंट गंगिरेड्डी ఇంత ప్రిషేషుగా తీసుకుని చేస్తున్న ఈ ప్రాజెక్టు ఎలా జరుగుతోంది, ఏంటి అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటారు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ మన అడిగారు, సార్ మీరు ఇంత బాధ్యతలు తీసుకొని ప్రతి దాంట్లోనూ మీరు దగ్గర ఉండి అన్ని చేయించడం ఎందుకు, మాకు బాధ్యతలు ఇస్తే మేము కూడా చిన్న చిన్న బాధ్యతలు తీసుకొని మీకు సపోర్ట్ అవుతాం కదా అని చెప్పేసి. సో ఆ టైంలో నేను అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేను క్లియర్గా డిస్కస్ చేశాను. సో ప్రజెంట్ ప్రాక్టికల్ గా జరిగే ప్రాబ్లమ్స్ అన్ని సో అందరికి అర్థమయ్యాయని అనుకుంటున్నాను నేను. సో ఓవరాల్గా సెటిల్మెంట్ గంగిరెడ్డి మార్నింగ్ నుంచి సో లంచ్ టైం వరకు ఎలా అయింది ఏంటి అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేసుకుంటారు. అండ్ మా సెటిల్మెంట్ గంగిరెడ్డి క్యారెక్టర్ చేస్తున్న రత్నాకర్ గారితో మొదలు పెడదాం. సో రత్నాకర్ గారు, హాయ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే సార్. ఈసీ మెంబర్స్కి అందరికి నమస్కారాలు. హ్యాపీగా లంచ్ టైంలో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు థర్డ్ సెటిల్మెంట్ గంగిరెడ్డి థర్డ్ ఎపిసోడ్ చాలా మంచి వాతావరణంలో హ్యాపీగా మంచిగా నడిచింది. అందరం హ్యాపీగా పార్టిసిపేట్ అయినాం. అన్ని ప్రాపర్టీస్ తెచ్చుకున్నాం, ఒక్కటి కూడా మైనస్ కాకుండా. మనకి ఎక్కడ కావాలన్నా మొత్తం నిన్న మొత్తం వెతుక్కొని తెచ్చుకొని షూట్ చేయడం జరిగింది. 100% సక్సెస్ఫుల్గా షూట్ చేసినాం. ఒక కోఆర్డినేషన్లో చేస్తున్నాం ఇదంతా, అందరం టెక్నీషియను ఆర్టిస్ట్ అని భేదాలు ఏం లేకుండా అందరం కలిసి ఉమ్మడిగా నేను ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆ సార్ మాకు అప్పుడప్పుడు చెప్తుంటాడు, అంటే మేకింగ్ ఉండాలి, తర్వాత అందరినీ కోఆర్డినేషన్ ఉండాలి. ఒక డైరెక్టర్కి మేకింగ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. కొంతమందికి మేకింగ్ ఉంది, కొంతమందికి కోఆర్డినేషన్ ఉంది. సార్ తప్పకుండా మీ సూచనలు చూసి మేము ఆ కోఆర్డినేషన్ మేకింగ్ నేర్చుకున్న దాకా మీతో మేము ఉంటాం, ఆ తర్వాత కూడా ఉంటాం. అంతవరకే కాదు, అంటే మీ థియేటర్ సినిమా కోసం మేము ఎదురు చూస్తున్నాం. మాకు రెండు వచ్చినప్పుడే మీరు థియేటర్ సినిమా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, ఒక మంచి ఆపర్చునిటీ. నాకైతే ఒక సెటిల్మెంట్ గంగిరెడ్డి ఒక 100 ఎపిసోడ్ మెయిన్ రోల్ ఇచ్చినందుకు వెరీ మెనీ థ్యాంక్స్ సార్. ఈరోజు నేను కూడా కొంచెం హ్యాపీగా ఉన్నా. మొదటి 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్ కంటే నేను కూడా బాగా చేసిన అనుకుంటున్నా. నాకు థ్యాంక్ యూ సార్, మళ్ళీ మీకు మెనీ మెనీ థ్యాంక్స్. నాకు సెటిల్మెంట్ గంగిరెడ్డి మెయిన్ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది మీ క్యారెక్టరైజేషన్? ఎలా ఉంది నా క్యారెక్టరైజేషన్? నా మెంటాలిటీకి సరిపోయినట్టుగా అనిపించింది సార్ నాకు. అవునా, సేమ్ మెంటాలిటీనా? నా బాడీ లాంగ్వేజ్కి, అంటే నా అపీరెన్స్కి, మన సెటిల్మెంట్ గంగిరెడ్డి పాత్రకి నా మెంటాలిటీ అది కాదులే అండి. సాఫ్ట్గా ఉంటాను నేను జనరల్గా, కానీ నా బాడీ లాంగ్వేజ్ మాత్రం అందరూ కొద్దిగా రౌడీ షీటర్లు అని అంటారు. అంటారా? అంటారు. కొత్త వాళ్ళు చూస్తే అందరూ అంటారు సార్. అయినా కానీ నాకు మరి మీకు ఎందుకు ఇవ్వాలనిపించిందో కానీ ఒక మంచి పాత్ర ఇచ్చారు, నేను కూడా దానికి న్యాయం చేయడానికి నేను సహకరిస్తాను సార్ మీకు తప్పకుండా. మీరు ఏ మోడలేషన్ చెప్పినా అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మాత్రం నాకైతే చాలా సంతోషం ఉంది సార్, అంటే ఒక టేక్ రెండు టేక్లలో ఓకే కావడం నాకు హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని తర్వాత బాగా ఎగ్జైటింగ్గా మాట్లాడే మా సురేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సురేందర్ రెడ్డి గారు ఎక్కున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు సార్? సురేందర్ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు. హాయ్ సార్, మాట్లాడండి. వెయిట్ ప్రైస్ పెట్టుకుంటాడా? అంతేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీ ఈసీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి నమస్కారం. ఈరోజు సెటిల్మెంట్ గంగిరెడ్డి థర్డ్ ఎపిసోడ్, సెటిల్మెంట్ గంగిరెడ్డి ఇంట్రొడక్షన్ సీన్ అదృష్టం. ఇప్పుడు ఇంతవరకు మన గంగిరెడ్డి సార్ క్యారెక్టర్ చేసిన రత్నకుమార్ సార్ చెప్పారు, బొంబాటుగా చేశాడు. ఇట్లా అట్లా కాదు, నేను వెబ్ సిరీస్ చూశాక నిజంగా సెటిల్మెంట్ గంగిరెడ్డి అని అనిపించే విధంగా అయిపోయింది. వాళ్ళకి శాశ్వతంగా సెటిల్మెంట్ గంగిరెడ్డి నేమ్ కూడా రావచ్చు కూడా, అలా చేస్తున్నారు వాళ్ళు. నిజంగా ఈరోజు మంచి ఆర్టిస్ట్ను ఈరోజు మన రత్నకుమార్ సారు చేశారు, నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. గతంలో కొంచెం కొత్త ఉన్నందువల్ల ఇవాళ కాలేకపోవచ్చు, కానీ ఈరోజు మాత్రం అద్భుతంగా చేశారు. ఇంట్రొడక్షన్ సీన్లో అదరు కూడా వేసినారు, డైలాగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ. ఇదే విధంగా ప్రతి ఆర్టిస్టు కూడా నేర్చుకొని అన్నీ నేర్చుకునేది ఎవరు రా భూమి మీదకి, వీరికి వచ్చినాక అన్నీ నేర్చుకుంటాం. కాబట్టి అదే ఆలోచనతో రాబోయే ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ మనము టెక్నీషియన్ వర్క్ నేర్చుకొని దానికి హుందాతనంగా పోవాలా, టీం వర్క్ కలుపుకొని చేయాలా, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడే మన ఇండస్ట్రీలో మనకంటూ ఒక
ఒక నేమ్ కానీ ఒక గుర్తింపు కానీ మన ఫ్యాషన్ మనం వచ్చింది అదే సినిమా ఇండస్ట్రీలో ఏళ్దామని మరి ఏళ్ళాలంటే ఉండాలి కదా మళ్ళీ సరుకు సరుకు లేకపోతే ఎక్కడికి వచ్చా ఆ సరుకు పెట్టుకొని పని చేయాలా అది ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఇందుమూలంగా మన ఈసీ ప్రజలకు ఇలా మన ప్రజలకు కానీ లేదా ఈసీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇదే నేను కోరుకుంటున్నది ప్రతి ఒక్కరూ ఫ్యాషన్తో రండి అలా కూడా కాదు ఏది కళలో కన్నట్టు సినిమాలకు వచ్చి చేసినట్టు కాదు నిజమైన ఫ్యాషన్ ఉండాల ఎండ కాసినా వాన పన్నా తడిసినా చలి కాసినా ఏమే అంత శరీరం అంత అతుక్కుపోయినా కూడా ఆ చలికి ఎముకలు కొరికే చలిలో కూడా మనం లక్ష్యాన్ని వదలకూడదు అది నిజమైన ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అలా ఉన్న వాళ్ళే మన ఈసీలో ఇక్కడ రండి మన ఈసీ పవర్ అంటే చూపిద్దాం జీరో బడ్జెట్ కాన్సెప్ట్తో ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మన సూర్య సార్ మన గైడ్లైన్స్ ఇస్తారు అదేవిధంగా నడుచుకుందాం ఇండస్ట్రీలో మనకంటూ ఒక ముద్ర వేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఎప్పుడు కూడా తగ్గరు అసలు సురేందర్ రెడ్డి గారు. రైట్, అయితే మా సందీప్ని అయితే నేను ఒక చిన్న విషయం చెప్పాలి. నేను స్టార్టింగ్లో అనుకున్నది ఆ మధ్య చెప్పాను కానీ మరలా చెప్తున్నాను. సందీప్ నేను తన బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూసిన తర్వాత ఈసీలో ఎక్కువ రోజులు ఉండడేమో అనుకున్నా నేను, కానీ నా అంచనాలను తారుమారు చేస్తూ సో ఎంత ఒబీడియంట్గా ఎంత స్ట్రాంగ్గా ఈసీ రూల్స్ ఫాలో అవుతూ తను వస్తున్నాడంటే నిజంగా నేను సందీప్ మన ఈసీలో ఒక టెక్నీషియన్గా ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అంత మంచి టెక్నీషియన్. సో ఐఎమ్ సో సారీ సందీప్, స్టార్టింగ్లో మిమ్మల్ని నిజంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మాట్లాడండి సందీప్. యా హాయ్ ఈసీ మెంబర్స్ అందరికీ. మనం ఇప్పటి వరకు సెటిల్మెంట్ గంగిరెడ్డి ఇది థర్డ్ ఎపిసోడ్. ఈరోజు మనము క్యారెక్టర్ ఇంటర్వ్యూ చేస్తాం ఈరోజు. అలాగే రెండు కొత్త క్యారెక్టర్లు కూడా ఈరోజు చేశారు, ఒకటి గోపాల్ సార్ గారు, మళ్ళొకటి కాకా గారు. సో ఇందరు ఈరోజు అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. మరి ఎస్పెషల్లీ మా గోపాల్ సార్ గారికి ఈరోజే వాడేమైనాడు గట్టిగా. ఆయన ఏం తింటున్నాడో ఏమో కానీ ఆల్రెడీ 4 సార్లు తినిపించినాం ఆయనకి. ఏమో చాలా ఇబ్బంది పెట్టినాం అనుకుంటాను, చాలా కష్టపడ్డాడు సార్ మీరు ఈరోజు. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ రైట్. సో దాని తర్వాత మా క్రాంతి దగ్గరకు వచ్చేద్దాం. హాయ్ క్రాంతి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? సో మాకు చాలా రోజుల్లో గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వచ్చినప్పుడు అదే ఊపుతూనే ఉన్నాం మేమైతే. సో ఇక మా గంగిరెడ్డి ఎంటర్ అయ్యండి, దాని తర్వాత మాకైతే మామూలుగా ఉండాలి. ఇంకా ఎక్కువ జోష్ వస్తుంది మాకు. సో ఇలాగే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ క్రాంతి. రైట్ ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఈరోజు చాలా కష్టపడ్డాడు. ఈరోజు 1-2 తిట్లు కూడా తిన్నట్టున్నాడు నాతో. యా హాయ్ ఇస్మాయిల్. అందరికి నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా షూటింగ్ నడుస్తుంది, అందరూ బాగా చేస్తున్నారు. అంతేనా? రైట్. సో ఈరోజు కొత్తగా ఎంటర్ అయిన మన ఫ్యామిలీ మెంబర్, ఈసీ ఫ్యామిలీ మెంబర్ కాకా. వేర్ ఈజ్ కాకా? ఎస్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నన్ను మీ ఈసీ ఫ్యామిలీలో మెంబర్గా చేసుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు. నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి కోఆర్డినేషను ఇక్కడ అందరు కూడా, టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్ సార్ కానీ మా ఆర్టిస్టులు అందరం కలిసి ఒక ఫ్యామిలీ అంటే ఇక ఫ్యామిలీ మెంబరే. వీళ్ళు ఏ ఆలోచనతో ఈసీ ఫ్యామిలీ అని పెట్టారో కానీ మంచి కుటుంబ సభ్యులాగా కోఆర్డినేట్ చేసుకుంటూ మంచిగా చేస్తున్నాం. నాకు ఇందులో అవకాశం రావడం గొప్ప విషయం అనే భావిస్తున్నా. మా యాక్టింగ్ ఎట్లా ఉంది ఏంటిది అనేది ఇక తర్వాత మీరు ఫిలిం రిలీజ్ అయిన తర్వాత, సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చూసి మీ ఆదరాభిమానాలను బట్టి మేము ఇంకా ఎన్ని సిరీసులు చేయాలనేది మీరు నిర్ణయిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో కాకా అనేది తన స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు. నిజంగా ఈరోజు చెప్తున్న గుర్తుపెట్టుకోండి, తను నాకు తెలిసి ఒక మంచి సౌండింగ్తో సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఆ కాకా అనే పేరు రీసౌండ్ కొడుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, దాని తర్వాత మా గోపాల్ గారి దగ్గరికి వస్తున్నాం. హాయ్ గోపాల్, చెప్పండి. సార్ అందరికీ నమస్కారం సార్. ఈసీ అంటేనే ఒక ఫ్యామిలీ ప్లాట్ఫామ్ సార్. ఇందులో ఈసీలో రావటం నటన చాతుర్యం కానీ నటన అనుభవం లేని వాళ్ళు కూడా చాలామంది వచ్చినప్పటికీ సూర్య సార్ చాలా ప్రేమాభిమానంతో ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ లేకుండా యాక్టింగ్లో మెలకువలు నేర్పిస్తూ వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలుగుదీయడానికి చాలా సపోర్టివ్గా ఉన్నారు సార్. దాంతోపాటు రమణన్న, తర్వాత సాయన్న, సందీప్ అన్న ఇప్పుడు చెప్పారు బాగా కష్టపెట్టాము. కష్టేపల్లి అనే ఒక సూక్తి మనకు పెద్దలు చెప్పారు, దాని ప్రకారం ఎంత సరే ఈసీలో ఎంత కష్టం ఉన్నా సరే అది చేసి మనలో ఉన్న నటనని తీసుకుని వచ్చి ముందు
భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రయత్నం చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా నేను అనుకుంటున్నాను సార్. అలాగే సెటిల్మెంట్ గంగిరెడ్డి అన్న ఒక బ్రాండ్ ఇమేజ్ని సూర్య సార్ తీసుకొచ్చారు సార్. దాంట్లో సార్ వచ్చేసి రత్న కుమార్ సార్ మాడ్యులేషన్ అసలు చాలా హైప్లో ఉంది సార్ అసలు. కాబట్టి సెటిల్మెంట్ గంగిరెడ్డి అనగానే వైబ్రేషన్స్ వస్తున్నాయి సార్. తప్పకుండా ఇది భవిష్యత్తులో ఈసీకి ఒక మంచి నేమ్ తీసుకుని వచ్చి ప్లాట్ఫామ్కి వచ్చేసి అందరినీ ఒక మంచి స్థాయిలో తీసుకెళ్తుంది కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. రైట్ గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా సాయితో మాట్లాడిద్దాం. రమణ ఫైనల్గా. యా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెటిల్మెంట్ గంగిరెడ్డి థర్డ్ ఎపిసోడ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో మేము ముందుకి ఈ సెటిల్మెంట్ గంగిరెడ్డి అనేది థర్డ్ ఎపిసోడ్ అయిపోతే మేము ముందుకు వస్తుంది. అందరు చూడండి, థ్యాంక్ యూ. రైట్, సో రమణ ఎనీ డిస్కషన్? నో డిస్కషన్, వర్క్ అంటావా? రైట్, సెటిల్మెంట్ గంగిరెడ్డి గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే థర్డ్ ఎపిసోడ్ షూట్ చేయడానికి రీజన్ మీకు చాలా క్లియర్గా చెప్పాను నేను. ట్రైలర్లో మెయిన్ క్యారెక్టర్ లేకుండా ట్రైలర్ కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో సెటిల్మెంట్ గంగిరెడ్డిని ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత ట్రైలర్ని కట్ చేద్దాం అనుకున్నాం. మూడు ఎపిసోడ్లు కలిపి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రైలర్ని మీ దగ్గరికి తీసుకొస్తాం. సో విత్ ప్రెస్ మీట్లో రెగ్యులర్గా ఏదో రెండు వీడియోలు చేసి మనము అప్లోడ్ చేయడం అలా కాదు, సినిమా పద్ధతిలోనే అన్నీ ఉంటాయి. ఫంక్షన్ ఉంటుంది, మనమందరం కలిసి మీటింగ్లు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్ని ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ హాల్లో ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీకి ఆర్టిస్టులు టెక్నీషియన్లు తీసుకెళ్లే ఒక ప్రత్యేకమైన మార్కెటింగ్ స్ట్రాటజీతో సెటిల్మెంట్ గంగిరెడ్డి వెళ్ళబోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్లు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.